ఏపీ సగర కార్పొరేషన్ చైర్మన్ గా గానుగుపేంట రమణమ్మ పదవి మరో 2 సంవత్సరాలు కొనసాగింపుకు ధన్యవాదాలు తెలుపుతూ మరింత కాలం ప్రజలకు సేవలు చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. సోమవారం వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పట్టణంలో సగర కార్పొరేషన్ చైర్మన్ గానుగుపేంట రమణమ్మ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బంగారు సీనయ్య దంపతులను పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆరవ వార్డులోని వారి స్వగృహంలో శాల్వా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బీసీ సగర కార్పొరేషన్ చైర్మన్ గానుగుపెంట రమణమ్మ మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కోసం బాటలు వేసిన ముఖ్యమంత్రి మరో 2 సంవత్సరాలు సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అలాగే బీసీల అభివృద్ధికి ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా మరియు నాయకుల సహకారంతో కృషి చేస్తామన్నారు. అనంతరం గిద్దలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు బంగారు సీనయ్య మాట్లాడుతూ నవరత్నాలతో ప్రజలకు అభివృద్ధి పథకాలను అమలుపరిచి భారతదేశంలోని 29 రాష్ట్రాలకు కూడా మెచ్చుకునే విధంగా పరిపాలిస్తున్నాడని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల తరపున బీసీల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని, మరోసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అప్పుడే అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజల మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై చైర్మన్ గుర్రంపాటి సుందర్రామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, పట్టణ సచివాలయాల ఇన్ఛార్జ్ ఎద్దారెడ్డి, కౌన్సిలర్లు చెవుల వెంకటేశ్వర్లు, సరిటాల మౌలాలి, అనిల్ కుమార్, రాజు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ జగనన్నకి పాలాభిషేకము మరియు కేక్ కటింగ్ కార్యక్రమము, ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 37 నెలలు కావస్తుంది. ఈ 37 నెలల కాలంలో ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఆగ్రవర్ణాల్లోని పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారంటే అన్న ఆ రోజు మొదలుపెట్టిన బటన్ నొక్కే కార్యక్రమం ఈ రోజుని కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో జగనన్న బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అందరికీ చేస్తున్న సంక్షేమ పథకాలు మనందరికీ తెలిసినదే. అలాగే 56 కార్పొరేషన్లుగా 139 కులాలు ఈ రాష్ట్రంలో, 139 బీసీ కులాలు ఉన్నాయని ఎవరికి కూడా తెలియదు. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల్లో అడవుల్లో నివసిస్తున్న వాళ్ళు, ఎక్కడెక్కడో అసలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు తెలియదు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏలూరులో 2019 ఎలక్షన్ ముందు బీసీ బేరి పెట్టి ఆ రోజే చెప్పారు, 56 కార్పొరేషన్ నేను ఫిల్అప్ చేస్తాను, దాంట్లో 50% నా అక్క చెల్లెమ్మలకు ఇస్తానని. దానిలో భాగంగానే ఈ బద్వేల పట్టణంలోని మన వైఎస్ఆర్సీపీ నాయకులందరి సహకారంతో, మన అవినాష్ రెడ్డి గారి సహకారంతో, మన గోవిందరెడ్డి సార్ సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో నా సతీమణికి పదవి ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలు మేము అందరినీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకునేదానికి కృషి చేశాము. అందులో భాగంగానే మళ్ళీ కూడా ఇంకా కొద్ది కాలం ఈ పదవిని రెన్యువల్ చేశారు. రాబోయే కాలంలో కూడా పట్టణంలో ఉండే కానీ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకొని అన్న తమ్ముడుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాము. అలాగే మనకు ఎన్నికలు ప్రజలందరూ కూడా నేను విన్నవిస్తున్నా, అది తొందరలోనే దాదాపు 15-16 నెలలో ఉన్నాయి. ఏమి ఎవరు మనం పొరపాటు చేసినా కానీ ఈ రాష్ట్రంలో వస్తున్న సంక్షేమ పథకాలన్నీ జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ చేయుత, అమ్మ ఒడి, జగనన్న రైతు భరోసా, ఇలాంటి 115 సంక్షేమ పథకాలు ఒక్క పథకం కూడా జగనన్న ముఖ్యమంత్రి కాకపోతే అన్ని రద్దవుతాయి, ఒక్క పథకం కూడా పేద ప్రజలకు రాదు. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా మన స్నేహితులకు, మన బంధువులకు, మన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా చెప్పి జగనన్న నాయకత్వాన్ని బలపరచాలా, ఫ్యాన్ గుర్తుకి మనం అందరం ఓట్లు వేయాలా. గత మొన్న జరిగిన బై-ఎలక్షన్లో బద్వేలు నియోజకవర్గంలో 90,000 మెజార్టీ మన పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధమ్మ గారికి వచ్చింది. అదే మెజార్టీ ఈసారి కూడా ఎటువంటి పరిస్థితుల్లో తగ్గకుండా తీసుకొచ్చి మన యొక్క నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీకి అడ్డా ఇది, ఇక్కడ ఇంకో పార్టీకి స్థానం లేదు.